अंदर की नमस्कार वेलकम टू उमा स्वीट होम वीडियो लो स्त्रीलु रोजु धरिंचवलसिन एडु वस्तुवुलु वाटि योक्क प्रयोजनाल गुरिंचि तेलुसुकुंदाम गृहिणीलु आडवारु तप्पकुंडा प्रतिरोजु एडु वस्तुवुलु धरिंचडं वल्ल कलिगे प्रयोजनालु अलागे वारु तमकु तामे पेंचुकोवाल्सिन गुणालु एंटो सेल्फ कॉन्फिडेंस एला पेंचुकोवालो कूडा ई रोजु वीडियोलो तेलुसुकुंदाम तेलुसुकोबोये मुंदु एक्कड वीडियोनि स्किप चेयकुंडा चूडंडि अलागे मदर्सार एवरैते मन चानल चूस्तुन्नारो दयचेसि सब्स्क्राइब चेसुकोंडि अलागे मर्चिपोकुंडा पक्कन उन्न बेल ऐकान याक्टिवेट चेसुकोंडि सर लेटा वीडियो वेल्पदा पूर्व रोजुर् आड़वर रोजू वडा दंड वंकील पापड़ बिल्ल गाजु इलांटी वेसकने का इपून मुख्यमंत्री रोजुदा पंड रोजे मन आड़वर अनेवी धरी असल नगल धरी एवाले मन पूर्वी और सांप्रदाय पटेर एंकंटे ओखो भागा संबंधी नगल धरी वाल अड़ उड़ने ऐक्टेटी मामूल स्त्री को वे कोई प्रॉब्लम्स नीचे अभी सरचेस्ट परोक्ष अंडा వాళ్ళు ముందు చూపుగా ఆలోచించి మన పూర్వీకులు అనేది ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు అయితే బంగారం వెండి పగడాలు ముత్యాలు మొదలగును మనం ధరించడం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క గుణం కలిగి ఉండవల్ కూడా స్త్రీలు అవి శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలను కొంతవరకు తగ్గించడానికి ఒక అవకాశం ఉంటుంది అయితే మనం ఆడవారు ధరించవలసిన ముఖ్యమైన ఆభరణాలు ఏంటంటే చెవిదిద్దులు ముక్కుపడక ताली लेदा चेनु उंगरम गाजुलु पट्टीलु मेट्टिलु स्त्रीलु तप्पकुंडा एड आभरणालु धरिंचालंडि अलांटिवि अला धरिंचडं वल्ल स्त्रीलकु वच्चे प्रॉब्लम्स नुंचि ए विधंगा मनं कापाडबडतामो तेलुसुकुंदां मुंदुगा चेवदिद्दुलु पूर्वं आडवारिकि मगवारिकि कूडा चेवदिद्दुलु अनेवि कुट्टेवारु अयिते ओक पंडगलागा जरिपेवारु अन्नमाट आ फंक्षन् अनेदि ओक पंडगलागा चेसेवारु मगवारिकैते मोदट कुडिवैपु कुट्टेवारु आडवारैते एडं वैपु अनेदि कुट्टेवारु कालक्रमंलो एमैंदंटे मगवारु अनेदि कुट्टिंचुकोवडं मानेशारु पेट्टुकोवडं अनेदि मानेशारु అయితే ఇది ఒక మూఢ నమ్మకాన్ని చాలా మంది కొట్టిపడేస్తుంటారు కానీ సైంటిఫిక్ గా కూడా ఒక రీజన్ అనేది ఉంది ఏంటంటే మన పూర్వీకులు ఎంత గొప్పవారు అంటే అప్పుడే వారు ఇవన్నీ కూడా ముందే ఊహించి మనకి సాంప్రదాయాలు అనేవి పెట్టారన్నమాట చెవులు కుట్టించడం వల్ల అక్కడ ఉన్న నరాలు కళ్ళు ముక్కు పళ్ళు వంటి అవయవాలతో సంబంధం ఉంటుంది కాబట్టి చెవి సంబంధమైన వ్యాధులు దూరంగా ఉంటారు అలాగే చెవుల్లో ఉండే కొన్ని నాడులు ప్రెజర్ వల్ల ఉత్తేజితమవుతాయి ఆ యొక్క చెవులు కుట్టించడం వల్ల ఆడవారికి వచ్చే ఋతు సంబంధ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండమే కాకుండా మనకి ఫర్టిలైజేషన్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది అలాగే మెదడు చురుగ్గా ఉండి జ్ఞాపక శక్తి అనేది వృద్ధి చెందుతుంది అలాగే ఆందోళన మానసిక రుగ్మతలు దూరంగా ఉంటాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒబిసిటీ రిస్క్ అనేవి వీవి తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట చెవులు కుట్టుకోవడం వల్ల ఇక రెండోది ఏంటంటే ముక్కుపడకను ధరించడం వల్ల అక్కడ ఉండే నాడులు మహిళలకు మహిళల్లో ఉండే పునరుత్పత్తి అవయవాలతో సంబంధం కలిగి ఉంటుంది అలాగే ఎడమ ముక్కు భాగంలో నరాలను శాంతపరిచే క్రమంలో ఈ యొక్క ముక్కు పొడక అనేది మనకి మనకి ప్రయోజనం అనేది కలిగిస్తుంది ఉపయోగపడుతుంది ఈ ముక్కు పొడక వల్ల అలాగే నెలసరి సమయాల్లో నొప్పిని తగ్గిస్తుంది అలాగే కొన్ని నమ్మకాల ప్రకారం ఏంటంటే భార్య నిశ్వాస భర్త ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మకం జరుగుతుంది ఇది పెళ్ళైన ఆడవారు పెళ్ళి కాని ఆడవారు కూడా ఈ ముక్కు పొడకను అనేది ధరించవచ్చు ఇక మూడోది ఏంటంటే తాళి చైన్ పెళ్ళైన ఆడవారు తాళి పెళ్లి కాని వారు చైన్ ధరించి అత్యవసరం ఎందుకంటే ఇది తల మరియు శరీరానికి కనెక్షన్ ఉంటుందన్నమాట ఇక్కడ ఒక శక్తి అనేది ఉత్తేజితమై శరీరం అంతా ప్రవహిస్తుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుంది అందుకే ముత్యం పగడం వల్ల కూడా తాళి చైన్లో వేసుకుంటుంటారు అలా వేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని చెప్పి ఈ తాళి లేదా చైన్ని మెడలో తప్పకుండా ఆడవారు వేసుకోవాలని చెప్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఉంగరం ఉంగరం ధరించడం వల్ల ఆడవారికి మాటకారితనం అలాగే అందమైన స్వరం ఉంటుందట అయితే ఉంగరం వేలుకు ఉంగరం ధరించడం వల్ల సంతానోత్పత్తి బలంగా ఉంటుంది అలాగే ఉదర సంబంధ అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది అయితే ఉంగరం వేలులో పెట్టే ఉంగరం వల్ల అక్కడ నాడులు అనేవి హృదయానికి కనెక్ట్ అయి ఉండడం వల్ల మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి అది సహాయపడుతుంది ఇక నెక్స్ట్ది ఏంటంటే గాజులు గాజులు ధరించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో అనేది నేను పెట్టాను గాజులు ఏ కలర్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అని చెప్పి ఆ విషయాలు చూడలేని వాళ్ళంటే ఒకసారి చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను అలాగే వీటి యొక్క శబ్దం వల్ల ఇంట్లో ఒక సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక
పట్టీలు. పట్టీలు వేసుకోవడం వల్ల పాదాలకు రక్షణ కల్పిస్తాయి, అందంగా ఉంటాయి అనే విషయం పక్కన పెడితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. అలాగే కాళ్ళకు వచ్చి వాపులు అవి కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఎందుకంటే అక్కడ ఇది ప్రెషర్ ఇవ్వడం వల్ల పట్టీలు ఇవన్నీ కూడా మనకి తగ్గుముఖం పడతాయి. అలాగే ఋతుక్రమ సమస్యల నుంచి, సంతానంలో వచ్చే సమస్యల నుంచి కూడా, అలాగే గర్భసంచిలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడేస్తుంది పట్టీలు. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో కూడా ఇది సమర్థవంతంగా పోరాడుతుంది. ఇక మెట్టెలు, వివాహితులు మెట్టెలు ధరించడం అనేది ఒక సాంప్రదాయం మనకి హిందువుల్లో. అయితే ఇది ఎందుకంటే మెట్టెలు మనం నడిచేటప్పుడు వాటి యొక్క ప్రెషర్ అనేది మన కాళ్ళ మీద పడి అక్కడ ఉన్న నాళులు అనేవి బాగా ఉత్తేజితమై ఋతుస్రావ సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. అలాగే కాలి బొట్టన పేలు పక్కన ఉండే వేలుతో గర్భాశయానికి సంబంధం ఉంటుందట. మన మెట్టెలు ఏదైతే పెట్టుకుంటామో ఆ వేలు అలా ధరించడం వల్ల గర్భాశయం అనేది ఆరోగ్యంగా ఉండి మహిళల యొక్క జననేంద్రియాల సమస్యల నుంచి అని కూడా బయటపడతారని చెప్తుంటారు. అందుకని మెట్టెలు ధరించడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ప్రభావితం చేసే నరాలపై ఈ ఒత్తిడి తీసుకొస్తాయి. దీనివల్ల మహిళల్లో సంతాన సామర్థ్యం అనేది పెరుగుతుంది. వీటిని వెండితో తయారు చేస్తారు. వెండి అత్యుత్తమ విద్యుత్ వాహనం అని అందరికీ తెలిసిందే. అయితే ఇవి భూమిలోని శక్తిని గ్రహించే శరీరానికి అందిస్తుంటుంది. దీంతో ఏమవుతుందంటే వ్యవస్థ మన శరీరం యొక్క ఉండే అన్ని వ్యవస్థలు అనేది మళ్ళీ ఒక యాక్టివేట్ అయ్యి మన శరీరం అనేది లో ఉన్న బ్యాడ్ అంతా కూడా బయటికి పంపిస్తుంది. వెండి మెట్టెలు మనం రెండో వేలికి ధరించడం వల్ల మహిళల్లో లైంగిక సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని మన పూర్వీకులు అయితే ఈ పద్ధతిని అయితే తీసుకొచ్చారు. అయితే స్త్రీలు వారికి వారే ఇవన్నీ కూడా వేసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అని చెప్పి పరోక్షంగా మనకు తెలియజేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఇక్కడ ఏంటంటే స్త్రీలు తమకి తామే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవాలంటే మనకి ఏం చేయాలంటే ముందు మనం కొన్ని గుణాలు అయితే అలవర్చుకోవాలి. అవి ఏంటంటే స్త్రీలకు ఉండవలసింది మొదటిది ఓర్పు. ఓర్పుగా ఎవరైతే ఉంటారో వారి దగ్గర మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ ఓర్పుగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలు, గొడవలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఇల్లు కూడా ప్రశాంతంగా ఉండడం వల్ల ఇల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇక రెండో గుణం ఏంటంటే దైవ చింతన. ఏ స్త్రీకైనా సరే ముందు దైవ చింతన అనేది అధికంగా ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు అనేవి దరిచేరవు. అందుకని స్త్రీలు ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో, అలాగే సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది. అలాగే ఐశ్వర్యం అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఆ ఇంట్లో తలెత్తకుండా ఉంటాయి. ఇక మూడవది ఏంటంటే పాజిటివ్గా ఆలోచించడం. స్త్రీలు ఎవరైతే పాజిటివ్గా ఆలోచిస్తారో ఆ ఇంట్లో అన్ని విషయాలు కూడా మంచిగానే జరుగుతాయి. అనుకున్న పనులు కూడా సమయానుసారంగానే జరుగుతాయి. కొంతమంది నెగిటివ్గా ఏమైపోతుందో, ఏంటవుతుందో, ఇచ్చేస్తే తప్పు అవుతుందో, అచ్చేస్తే తప్పు అవుతుందని భయపడుతుంటారు కదా. అలాంటి వారు తప్పకుండా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించండి. మనం ఎప్పుడైతే మన మైండ్ పాజిటివ్ వైపు వెళ్తుందో మనం చేసే పనులన్నీ కూడా సక్సెస్ పదంలో నడుస్తాయి. ఇదండి ఈరోజు వీడియో. ఈ పెళ్ళైన ఆడవారు మాత్రం తప్పకుండా ఈ ఏడు విషయాలు మాత్రం ధరించడం వల్ల, ఏడు వస్తువులు మనం ధరించడం వల్ల, ఒకటి భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది, అలాగే ఇంట్లో ఐశ్వర్యం కూడా నిలుస్తుంది, మనకి ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఇవి పరోక్షంగా ఆడవారి యొక్క శరీర అవయవాల మీద ప్రభావం చూపి వాళ్ళని ఎప్పుడు కూడా దృఢంగా ఆరోగ్యంగా ఉంచేలాగైతే చేస్తాయి. ఈ నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.